సిటీ న్యూస్ కి స్వాగతం. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కైన వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో పనిచేసే హమాలీలు, కూలీల దుస్తులు, కుట్టుకుల్ల కోసం ప్రభుత్వ నిధులు 7,27,000 రూపాయలను అప్పటి మార్కెట్ కార్యదర్శి సంగయ్య మరియు అకౌంటెంట్ రాజ్ కుమార్ మాయం చేసినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం తెలిపారు. అనంతరం చింతం సదానందం మాట్లాడుతూ ఈ సంఘటన జరిగి 10 నెలలు కావస్తుంది, ఇటీవల కొంతమంది హమాలీలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అన్నారు. వ్యవసాయ మార్కెట్లో 1500 మంది హమాలీలు, 386 మంది మహిళా కూలీలకు ప్రతి సంవత్సరం 2 జతల దుస్తులు అందజేస్తారు. మొత్తం 1,886 మందికి 2 జతల చొప్పున 3,772 జతలు ఇచ్చేందుకు మార్కెట్ అధికారులు హైదరాబాద్లోని సెట్విన్ సంస్థ నుండి 20 లక్షలు వెచ్చించి క్లాత్ కొనుగోలు చేశారు. ఇందులో 3,000 జతల డ్రెస్సులు, 772 జాకెట్లకు సంబంధించిన కుట్టుకూల కోసం గత ఏడాది మార్చి 5న 7,27,336 రూపాయలు ట్రెజరీ నుంచి డ్రా చేశారు. ఆ తర్వాత నగదు అదే నెల 23న మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంగయ్యకు చెందిన అకౌంట్లో జమ చేశారు. డబ్బులు డ్రా చేసి 10 నెలలు కావస్తున్నా ఇంతవరకు హమాలీలకు చెల్లించలేదు. మార్కెట్ ఉన్నత శ్రేణిగా పనిచేసిన సంగయ్య అకౌంటెంట్ రాజ్ కుమార్ గత కొన్ని నెలల క్రితం డిప్యూటేషన్పై వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. హమాలీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియచేసి దీనిపై ఎంక్వైరీ చేయించి తగిన చర్య తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం తెలిపారు. గత 30 తారీఖు నాడు హమాలీసును మాకు పూర్వంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వాళ్ళకి సంబంధించిన 1500 మందికి కుటుంబం సంబంధించిన అమౌంట్ రాలని మాకు ఊరంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి అధికారులను విచారించడం మేము ఆదేశం జరిగింది. దాని పేరులో గతంలో పనిచేసిన అకౌంటెంట్ కానీ ప్లస్ కార్యదర్శి గారు ఇద్దరు అడగడం జరిగింది. దానికి కార్యదర్శి గారు అకౌంటెంట్ తెలిసిన విషయం చెప్పడంలో ఆ అకౌంట్ అడిగితే అది డ్రా చేసి మహేశ్వర్ ఏజెన్సీ జమ చేసినట్టు చెప్పడం జరిగింది. దాని మీద నిన్న జేడి గారు వాళ్ళందరూ వచ్చి రావడం జరిగింది. అటు విషయంలో చర్చించి వారి మీద జేడి గారికి డీడీ గారికి కూడా వాళ్ళకు ఫైల్ పుట్టం చేసాం. ఎంక్వైరీ కోసం అధికారులను ఆదేశించారు. దీనిలో 1500 మంది అమ్మాలీసు ప్లస్ 386 మందికి ప్లస్ ఆడకూలీలకు స్టిచ్చింగ్ రాలేదని మాకు ఫిర్యాదు ఓరిగా ఫిర్యాదు అందింది. దాని మీద ఆ అమౌంట్ వాళ్ళకి ఇంకా అందలేదని మాకు నిన్న కూడా వచ్చి పోయిన ఆ విషయం మీద మేము అయితే ఆలోచించి ఏం జరిగింది విచారించి మేము రిపోర్ట్ ఇవ్వాలని జేడి గారికి డీడీ గారికి చెప్పండి. అధికారులు ఎంక్వైరీ చేస్తారు, అధికారులు ఎంక్వైరీ చేసి వాట్ ఇస్ వాట్ అనేది వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఎవరైతే ఇంట్లో పాత్ర ఉందో వాళ్ళ మీద చెల్లిస్తారు. సంతకం పెట్టింది మనం సంతకం పెట్టగానే ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అంటే సెక్రటరీ అకౌంటెంట్ ఉంటుంది అనమాట. ఎవరైతే అకౌంటెంట్ ఉంటారో ఎవరైతే కార్యదర్శి ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి కుటుంబాలు ఇవ్వాలి అనేది వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయాలి. దానిలో మొన్న వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఓవరల్గా అడిగితే దానికి మేము విచారణ చేయమని చెప్పాం. అధికారులు విచారణ చేస్తాను, విచారణ ఎవరెవరు ఏం చేసిండ్రు, ఎవరు దీని అమౌంట్ డ్రా చేసిండ్రు, ఎవరు డ్రా చేసిండ్రు ఏందనేది అన్ని విషయాలు విచారణలో పెట్టమాట. సారీ 7,27,336 రూపాయలు అది ఇప్పుడు ప్రజెంట్ విచారణ చేయమని చెప్పాం. ఆ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయి. చెక్ పవర్ అనేది రా చెక్ పవర్ కానీ ఎగ్జిక్యూషన్ వరకు దాన్ని అమలు చేసే పని కానీ సెక్రటరీ గారికి ఉంటుంది.